ओम नमः शिवाय शंभो शंकर हरं हर महादेव एडुकोंडलवाड वेंकटेश्वर या लक्ष्मी नरसिंह स्वामी पादाल साक्षिगा इप्पुडु मिथुन राशि वारी सारी कवलेशे शुद्धम सारी उगादी कोत्त संवत्सरंलो सारी कवलु एट्ला पड़ता एट्ला लेवु चूद्दामंडि। मिथुन राशि की ఒకటి రెండు మూడు మూడు పోల్తా పడ్డాయండి। ఈ మిథున రాశి వారికి మూడు పోల్తా పడ్డాయి। ఒకటి రెండు రెండు చిత్త పడ్డాయండి। రెండు చిత్త పడ్డాయి అంటే దానికి మార్గం ఏముందంటే ఒక ప్లాట్ కొనాలని ఉంది లేకుంటే ఒక ఇల్లు కట్టాలని ఉందండి। అట్లాంటి ప్లాన్లు ఉన్నది। ఈ మూడు అంటే మూడు సహకారాలు। మూడు సహకారాలు అంటే ఏదన్నా ఏమైనా డబ్బు ఏమైనా ఇబ్బంది వస్తదా ఏమైనా చుక్కలు వస్తాయా ఆటంకాలు అనుకుంటున్నారు అలాంటిది ఏం రావండి। అవి మొత్తం కలిగిపోతాయి ఆ తొలగిపోతాయండి। ఈ కొత్త సంవత్సరం మీకు మంచి గడియలు ఉన్నాయి। మీ పచ్చడ చేస్తారు కదా ఆ ఐదు మందికి తాపియండి ఆ పచ్చడ ఇవ్వండి మీ అదృష్టం రేఖ కలిసి వస్తుంది। కానీ మీరు చేసే పనుల్లో కానీ బాగుంటుంది। రాబోయే దినాల్లో కానీ రాబోయే కాలంలో కానీ మీకు ఎక్కడ పోయినా కానీ మంచి గడియలు ఉన్నాయండి। ఇంకా మీరు భవిష్యత్తులో పేరు సంపాదించేది కూడా ఉంది తప్పకుండా అవుతుంది అవుతది కానీ తొందరపడకండి నిదానమే చేయండి। మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద। ఇంకా మీ రాశి ఫలాల మీద ఇంకా కొన్ని కష్టాలు చిక్కులు కూడా ఉన్నాయి ఆ కష్టాలు చిక్కులు కూడా దూరం అయిపోతాయి। మీ భార్య భర్తల్లో కొట్లాటలు కిరికిరులు చిక్కులు ఇబ్బందులు చాలా వస్తూనే ఉంటాయి। మేము ఏమంటే మధ్యలో పుల్లలు మస్తు మంది పెట్టాలని చూస్తారు కానీ మంది మాటలు వినకండి। మంది మాటలు అంటే మీ కొంపలు చాలా మునిగిపోతాయి మీ భార్య భర్తలు సుఖం కూడా పడరు కానీ ఆ అదృష్టం రేకాటం బజార్ ఎక్కినట్టే అవుతుందండి। అట్లాంటి మాటలు మీరు మంది మాటలు వినకండి మీ సొంత తెలివితో వినండి। మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయి ఆ అదృష్టం రేకాటంలో కానీ ఆ శివుని దయ వల్ల కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి। మీకు రాబోయే దినాల్లో కూడా మంచిగా ఉంది ఏదన్నా చేయాలనుకున్న పని కానీ అది తప్పకుండా అవుతుందండి। కానీ మీ మధ్యలో ఆలోచన రేకాటంలో కానీ ఈ సంవత్సరం మీరు ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది। మీ చేతిలో ఒక కళ్యాణం కానీ ఏదైనా చేయాలనుకున్నా కానీ మీ చేతితో మంచిగా ఉందండి। మీరు ఇక్కడ అత్తమాల పేరు అమ్మనేని పేరు ఇక్కడ అందరి పేర్లు నిలబెట్టే యోగం ఉందండి నిలబెడతారు ఆ భగవంతుని దయ వల్ల తప్పకుండా నిలబెడతారు। మీకు ఎక్కడ పని మంచి జరుగుతుంది మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి। జై శ్రీరాముడు।